हेलो फ्रेंड्स वेलकम टू अन्नमय्यास किचन मनम चूसेदी वंकाय कूर मा तमिलनाडु स्टाइल्लो एट्टा वंकाय कूर चेयालनि चूपेडतानु वंकायलु कावालने इंग्रीडियंट्स वंकायलु तिरमूत पेट्टडानिकि पसुपु उप्पु ఇప్పుడు మనం పొడి జల్లి చేయిపోతున్నాం అందుకని మనకి పొడి జల్లటానికి వేయించాలి ఇవన్నీ నూనె వేసి శనగపప్పు మినపప్పు కరివేపాకు జీర నువ్వులు ఎండిమిరపకాయలు ఉప్పు ఓకే సో మనం ఏం చేద్దాం స్టార్ట్ చేసేద్దామా मन मूकड़ वेड़ पड़न वस्ट मन पड़ी जल्लावा अभी वेकूंगा टेबल स्पून नूने वेसी मन वेकदा अवी दिन तरह मिक् पटे लन वंकाय उड़की सो मन इपड़ टेबल स्पून आफ् नूने चालो अभी अन्नी ऐड चेसुकोनी एंडी मिरपकायलु कूडा ऐड चेसुकुंदाम सो इवन्नी कोंचेम वेगाक హై పెట్టేసుకోండి కొంచెం ఫాస్ట్ వేగాక ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం మీరు పచ్చి మిరపకాయలు మీకు ఎంత కారం కావాలో మీరు అంత తీసుకోవచ్చు నే ఇప్పుడు జస్ట్ ఎండు మిరపకాయలు మట్టుకే యూస్ చేస్తున్నాను ఓకేనా పచ్చి మిరపకాయ కారం కావాల్సిన వాళ్ళు పచ్చి మిరపకాయ కారం తీసుకోవచ్చు ఎండు మిరపకాయ కావాల్సిన వాళ్ళు ఎండు మిరపకాయ తీసుకోవచ్చు ఇదంతా బాగా వేయించేయండి చూడండి ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడే ఆఫ్ చేసుకొని మనం మిక్సీ జార్ లో తీసేసుకుందాం ఫుల్ బాగా డార్క్ బ్రౌన్ గా వేయించుకోకండి ఇప్పుడు మనం అదే మూకుల్లో ఒక 3 టు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాట్ నూనె యాడ్ చేసి తరమత వేసేసుకుందాం ఇప్పుడు మనము వంకాయ యాడ్ చేసుకోవచ్చు ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది మీరు చిన్నగా కట్ చేసుకున్నా ఓకే బట్ చూడండి టచ్ క్లిక్ చేసుకొని తీర్చుకున్నట్టు కట్ చేస్తే బాగుంటుంది అది ఎనీవే ఎట్ట వేసినా మనం వంకాయ ఉడికిపోతుంది మగ్గిపోతుంది ఫాస్ట్ గానే దానికి और हाफ टेबल स्पून पसुप दाने तगन उप अंत मिक्स चूँ मत मिक्स मनमु కాసేపు మూత మూసి పెట్టుకుందాం మగ్గిపోతుంది ఇప్పుడు చూడండి బాగా మగ్గుతూ వస్తుంది ఇప్పుడు
రెండో సైడ్ కూడా తిప్పేయండి వంకాయని చూడండి ఇంకో సైడ్ కూడా మగ్గని ఇవ్వండి మెత్త పడిపోయింది ఓకే మన పొడి కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనము ఈ ఫైన్ గా ఇట కొంచెం మరి పౌడర్ లేకుండా కొంచెం ఇట గ్రైండ్ చేసుకోండి సో ఇది ఇంకొంచెం మగ్గేసాక మనం పొడి యాడ్ చేసుకొని కొత్తిమీరతో డెకరేట్ చేసుకుందాం इक चूँ चतक बग्गिपोइन इपड़ बग्गिपोइन इवड़ वंकायलो पोड़ी जल्लेक पड़ी अंत लोपल की बाग वंकायल बाग मिक्स సిమ్లో పెట్టి మిక్స్ చేయండి అంతే మన వంకాయ పొడి కూర రెడీ తమిళనాడు స్టైల్ వంకాయ కూర రెడీ దీనికి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయండి చూడండి ఎంత బాగుందో ఇది అన్నంలోకి మేము చపాతీలో కూడా తింటాము చపాతీలో ఎప్పుడూ ఒక కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇట చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది మీకు కొంచెం గ్రేవీగా ఇది కావాలంటే మీరు ఒక హాఫ్ టంబ్లర్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం గ్రేవీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను అన్నంలో తినేట్టు చేశాను వేడి వేడి అన్నంలో ఒక్క ముక్క వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది మీకు నా డిష్ నచ్చిందైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్నమయ్యస్ కిచెన్ థాంక్యూ ఫ్రెండ్స్